ఇస్కిల్ కూడా పెట్టినట్టు కాదు ఇస్కిల్ కూడా పెట్టినట్టు ఈరోజు చెప్పా సార్ అందరికీ నమస్కారం లేట్ రెడీ మాట్లాడారా ఉంది సార్ బాగానే ఉంది ఇన్న ఇబ్బంది ఉందా ఏం లేదు సార్ అందరి బెటర్ బాగా సార్ ఇప్పుడు ఉంటే ఇది కూడా బాగానే ఉంది సార్ అందరికీ నమస్కారం ఈరోజు దుర్గాభవాని కాలనీకి ఎన్డీపీఎల్ తెలంగాణ నుంచి అక్రమంగా మద్దతు తీసుకుని వచ్చి దుర్గాభవాని కాలనీలో పెడుతున్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మా సిబ్బందితో సహా వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. అంతటా దుర్గాభవాని కాలనీ చెందినటువంటి రమేష్ అనే అతని ద్వారా తెలంగాణ స్టేట్ నుంచి సుమారు 700 పైగా మద్యం బాటిళ్ళు అక్కడ తెచ్చి ఒక రెడ్ కలర్ కార్లో తీసుకొని వచ్చిన సందర్భాన్ని వెయిట్ చేసుకుని అందులో ఉన్నటువంటి అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం మద్యాన్ని వెంటనే విచారణ నిమిత్తం మొత్తం అక్కడ సీజ్ చేసుకుని జరిగింది. ఏదైతే వెహికల్ ఈ మద్యం తీసుకురావడానికి ఉపయోగించారో ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్రమంగా తెలంగాణ నుంచి ఇక్కడికి మద్యాన్ని తరలించినటువంటి కమిషన్ అనే వ్యక్తిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా ఏమైనా ఎన్డీపీఎల్ ఈ అక్రమ మద్యం తెలంగాణ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎవరెవరైతే సహకరించారో ఇంకా ఈ కేసు సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది ఎవరెవరు కలిసి ఈ మద్యాన్ని తీసుకుని వచ్చారు అదేవిధంగా ఇంకెవరైనా ఇందులో పాత్రదారులు ఉన్నారనే విషయం మీద కూడా చాలా లోతుగా విచారం చేసి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరి మీద కూడాను చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీడియా తరఫున అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడాను చాలాసార్లు చెప్పాం తెలంగాణ నుంచి మద్యం తీసుకురావద్దని చెప్పేసి చెప్పాను. అయినప్పటికీ ఇలా చాలామంది అక్రమంగా తీసుకురావడం పట్టుబడడం జరుగుతామని గవర్నమెంట్ అదేవిధంగా మా యొక్క సీనియర్ అధికారులు ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఎక్కడ విపరీతంగా రైలు చేస్తా ఉన్నాం పట్టుకుంటా ఉన్నాం కేసులు పెడతా ఉన్నాం జైలు పంపిస్తాను అయినప్పటికీ ఇంకా పబ్లిక్లో చాలా వరకు మార్పు రావాల్సింది. అందరూ కూడాను తెలుసుకొని ఈ విధంగా అక్రమంగా తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా మానేసి శుభ్రంగా ఎవరి జీవనాన్ని వాళ్ళు సాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అక్రమ మద్యం కంప్లీట్గా తెలంగాణ నుంచి రాకుండా ఉండేందుకు మీడియా వాళ్ళు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ కేసులో పురోగతి ఇంకా ఏదైనా ముందు ఉంటే కనుక అన్నింటి వివరాలు కూడా మీకు తదుపరి తెలియవలసిన జరుగుతుంది.